ప్రస్తుతం ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు అన్న ప్రశ్నకు వినిపిస్తోన్న ఒకే ఒక ఆన్సర్ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్. దేశంలోనే అందరి హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో ఆమీర్ ఖాన్ మిగిలిన హీరోలకు అందనంత ఎత్తులో ముందున్నాడని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఆమీర్ ఖాన్ మార్కెటింగ్ అనుసరించి తన రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో 30% లాభాలు తన ఖాతాలో వేసుకుంటున్నాడట. ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు 40 నుంచి 50 కోట్ల మధ్యలో పారితోషికం తీసుకునే ఈ హీరో రీసెంట్గా దంగల్ సినిమా 700 గ్రాస్ మార్కు చేరుకోవడంతో దాదాపు 175 కోట్ల మొత్తాన్ని తీసుకున్నాడని తెలుస్తోంది. ఆమీర్ ఖాన్ పీకే దంగల్ 2 సినిమాలు 700 కోట్లను వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇక దంగల్ సినిమాను మరోసారి ఫ్యూచర్లో రీరిలీజ్ చేస్తే అప్పుడు కూడా ఆయనకు మరో 5 నుంచి 6 కోట్ల వరకు వస్తాయని బాలీవుడ్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆమీర్కు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆమీర్ కొత్త సినిమా ఇంకా పట్టాలేకపోయినా ఆమీర్ దంగల్లో నటించిన జైరా వసీం ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సీక్రెట్ స్టార్ అనే చిత్రంలో ఓ స్పెషల్ పాత్రలో కొంతసేపు అలరించబోతున్నాడు. Thank you.